హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నా అండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై ఒకటో తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై రెండు బిన్రజ్ అనే బాబు హర్షిని అనే పాప క్రీస్మస్ అనే పాప ఈ ముగ్గురికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే ఈరోజు బర్త్డే చేసుకుంటుంది నిహాసిని నిహాసిని హ్యాపీ హ్యాపీ బర్త్డే సో ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఆరోగ్య శాఖ మంత్రులు అది ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఒక ఈజిప్ట్ నర్సు ఒక ఈజిప్ట్ నర్సు ఒక ఈజిప్ట్ నర్స్కి నాలుగేళ్ళు జైలు శిక్ష జైలు శిక్ష విధించారండి కారణం ఏంటంటే ఈమె వంద దినాలు డబ్బులు తీసుకుని కోవిడ్ సర్టిఫికేట్ని ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసి ఒక వ్యక్తికి అందజేసింది అయితే ఏ వ్యక్తి అయితే వంద దినారు ఇచ్చి ఫేక్ సర్టిఫికేట్ తయారు చేయించుకున్నాడు ఇతనికి ఎనిమిది వందల దినాలు ఫైన్ వేశారు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు సో తయారు చేసిన వాళ్ళకన్నా కన్నా చేయించుకున్న ఎక్కువ ఫైన్ వేశారు నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు ప్రైస్ కంట్రోల్ ఒక సిస్టమ్ ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారండి సో ఈ మార్కెట్లో ప్రైజ్ ఎంత ఉంది ఆ మార్కెట్లో ప్రైజ్ ఎంత ఉంది మనం పరిధికి వెళ్ళి మనం వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని కూడా లాంచ్ చేస్తున్నారు ప్రైజ్ ప్రైస్ కంట్రోల్ సిస్టమ్ అనమాట నెక్స్ట్ సి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గారు దేశమంతా సెక్యూరిటీ కెమెరాస్ ఏర్పాటు చేయాలి క్రైమ్ రేట్ బాగా పెరుగుతుంది కోవిడ్లో క్రైమ్ రేట్ బాగా పెరుగుతుంది ఆత్మహత్యలు పెరుగుతున్నాయి హత్యలు పెరుగుతున్నాయి సో ఇందువల్ల దేశమంతా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి అంతా కంట్రోల్లో ఉండాలి ప్రతి చోట ప్రతి చోట పరివేక్షించే విధ విధంగా ఉండాలని చెప్పి అభిప్రాయపడ్డారు సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు కూడా నెక్స్ట్ రెండు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నుండి వరకు కోవిడ్ నుండి ఒక లక్ష నలభై వేల మంది డొమెస్టిక్ వర్కర్స్ వెళ్ళిపోయారంటండి సో నైన్టీన్ పర్సెంటేజ్ నైన్టీన్ పర్సెంటేజ్ డొమెస్టిక్ వర్కర్స్ తగ్గిపోయారు సో ఇప్పుడు కోవిడ్లో డొమెస్టిక్ వర్క్స్ కొరత కూడా ఎక్కువగా ఉంది సో చాలామందికి ఉద్యోగ అవసరాలు దొరుకుతున్నాయి సో నా దగ్గర చాలా జాబ్స్ వస్తున్నాయి కానీ ఈ తిరిగిన బ్రయా వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే బాగానే ఉందని చెడు జరిగితే అన్ని బ్రైన్ చేస్తాను అందుకే చాలా వరకు చెప్పట్లేదు నేను సో నెక్స్ట్ ఒక వచ్చి రెండు వందల నలభై ఏడు రూపాయలుగా ఉంది సో ఒక పిలిపినో పిలిపినో భార్యని హత్య చేశాడు ఈజిప్ట్ వ్యక్తి సో ఇతని హత్య చేసి ఎక్స్క్రైప్ అయిపోయాడు తన యొక్క ఇద్దరు పిల్లల్ని కోవిడ్లోనే వదిలేశాడు సో వేరే ఎవరో వ్యక్తి వేరే మీనిస్ ఇది చైల్డ్ కేర్ దాంట్లో జాయిన్ చేశాడంట సో అయితే పిలిపినో భర్త పిలిపినో సారీ పిలిపినో భార్యని ఈజిప్ట్ భర్త చంపేసి ఎక్స్పై ఎక్స్క్రైప్ అయిపోయాడు సో మీ యొక్క కార్గోని కోవిడ్లో ఉన్న మిత్రుడు అందరూ మీ యొక్క కార్గోని సేఫ్గా డోర్ టు డోర్ డెలివరీ చేయాలంటే భారత్ కార్గోని కాంటాక్ట్ అవ్వండి సో ఎంతవరకు ఎవరైతే వీడియో చూసి కార్గో కార్గో చేసుకున్నారో ఇండియాకి అందరు కార్గో సేఫ్గా డెలివరీ అయింది సో నెక్స్ట్ సోది విషయానికి వెళ్తాం సౌది విషయానికి వెళ్తే దాహంతో దహంతో ఉన్న పక్షికి గ్లాస్లో నీళ్ళు పట్టిస్తున్న ఈ వీడియో బాగా వైరల్ అవుతుందండి సౌదీలో మక్కాలో జరిగింది ఇది చాలా వైరల్ అవుతుంది ఈ వీడియో సో తర్వాత ఈ షికాకులో ఉన్న వాటర్ ఫ్రాంట్ని జజాన్లో ఉన్న ఆరమ్కో ప్లాంట్ని అల్జూబీలో ఉన్న పవర్ ప్లాంట్ని మిస్కాక్లో ఉన్న గ్యాస్ ప్లాంట్ని టార్గెట్ చేసుకుని ఈ ఉగ్రవాదు దాడులు జరిగాయి డ్రోన్ దాడులు జరిగాయి అయితే అధికారులు వీడిని తిప్పుకొట్టారు కానీ కొంత నష్టమైతే జరిగింది సౌదీలో సో నెక్స్ట్ కొందరు సౌదీ ఓనర్స్ ఉంటారు కదండి చిన్న చిన్న ఓనర్స్ సో చిన్న చిన్న ఓనర్స్ ద్వారా కూడా పది మంది పదిహేను మంది తొమ్మిది మందిలో పనిచేస్తారు అయితే ఇలాంటి చోట్ల కూడా ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా సౌదేశం చేయాలి వాళ్ళకి ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ తీసుకొచ్చారండి సో అయితే ఇది చాలా ప్రమాదకరమైన చర్య ఈ చిన్న చిన్న వనరులు కొన్ని లక్షల్లో ఉంటారు వీళ్ళ దగ్గర కూడా పది మంది ఐదు మంది పనిచేసే చోట కూడా సౌదేశం చేయాలంటే చూడండి ఇది అంత ప్రమాదకరమైన చర్య సో తర్వాత లాస్ట్ వీక్ ఐదు వందల యాభై మందికి కేసులు నమోదయ్యాయి వాళ్ళకి ఫైన్స్ ఇస్తారంటే ఈ క్లోజ్ ప్లేస్లో మాస్కులు పెట్టుకోవాలి కదా అక్కడ కూడా పెట్టుకోకుండా రూల్స్ పాటించుకుని ఉన్నారు తర్వాత జద్దాలో జద్దాలో ఐదు వందల సంవత్సరాల పురాతన యొక్క కట్టడానికి కనుగొన్నారండి ఒక పురాతన సిటీ ఇది దీన్ని కనుగొన్నారు జద్దాలో సో సాగ్ ఎస్ఏ జీవో వారు అంటే సౌదీ గ్రెయిన్ ఆర్గనైజేషన్ వారు ట్వంటీ సెవెన్ మిలియన్ టన్స్ ఈ ఫ్లోర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారంటే పిండి అనమాట మన కబూస్ అట్లా ఉపయోగించే పిండిని ప్రొడ్యూస్ చేస్తున్నారట సో వ్యాక్సిన్ తీసుకొని వారు సారీ వ్యాక్సిన్ తీసుకుని ఎనిమిది నెలలు దాటిపోయి వ్యాక్సిన్ తీసుకుని ఎనిమిది నెలలు దాటిపోయిన వారు కూడా సౌదీ వెళ్ళొచ్చు కానీ ఒక వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా పెట్టుకోండి నెక్స్ట్ శ్రీనివాస్ అనే తెలంగాణ వ్యక్తి అండి శ్రీనివాస్ అనే తెలంగాణ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేకు మరీ ఇతర కారణాల చేత తన ప్రాణాన్ని కోలే ఉరేష్ కింద ఆత్మహత్య చేసుకుంటే ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం సో నెక్స్ట్ మనం యుఏ విషయానికి వెళ్ళాం యుఏ విషయానికి వెళ్తే లెఫ్టినెంట్ కర్నల్ జాసిమ్ జాసిమ్ మహమ్మద్ గారు వెల్లడించారు ఈ త్వరలో సిటిజన్స్కి రెసిడెన్స్కి సిటిజన్స్కి రెసిడెన్స్కి ఏలిముద్రలు సేకరిస్తాము సో ఈ బయోమెట్రిక్ ఏలిముద్ర బయోమెట్రిక్ ద్వారా ఏదైనా దర్యాప్తు చేయాలంటే వేగంగా అవుతుందని చెప్పి ఆయన ఆయన వెల్లడి చేశారు తర్వాత ఫేక్ బంగారాన్ని అమ్ముతున్న పన్నెండు మంది ఏసెస్ని అరెస్ట్ చేశారు ఏలో అయితే కొన్ని కొన్ని వస్తువులకి బంగారం వేసి వీళ్ళు అమ్ముతూ బంగారం అని చెప్పి అమ్ముతున్నది ఈ బంగారం అమ్ము ఈ బంగారం కొంటే తక్కువ ప్రజలు వస్తుందని చాలా మందిని మభ్య పెడుతున్నారు ఇలా చాలా మందికి అమ్మని చెప్పి ఎక్స్పర్ట్స్కి అధిక అధికంగా అని చెప్పి కూడా తెలియజేశారు కొన్ని మనకు కనపడేదంత బంగారం కాదు బంగారం కొనుక్కున్న వాళ్ళు బ్రాండ్ షాప్లో మాత్రమే కొనుక్కోండి దుబాయ్ సిటీలో అంత దుబాయ్ బ దుబాయ్ సిటీలో మీకు ఉంటాయి బంగారం షాపులు సో మీకు పచ్చి చెప్పిన అవసరం లేదు బ్రాండ్ షాపులోనే కొనుక్కోండి తర్వాత సో జాబ్ లేకపోతే ఒక మిత్రులు ఇబ్బంది పడుతున్నారండి ఈజీలో వచ్చి పాప నాకు జాబ్ దొరకలేదండి ఇచ్చిన నెంబర్ కొంచెం అవన్నీ జాబ్లు కొంచెం తెలియజేసి చెప్పండి నెక్స్ట్ అత్యాధునిక టెక్నాలజీ కలిగిన పెట్రోలింగ్ వెహికల్స్ దుబాయ్ పోలీసుల దగ్గరకు వచ్చాయండి సో ఈ యొక్క ఈ అత్యాధునికమైన ఈ వెహికల్స్లో ఏంటంటే ఫేస్ రికగ్నైజ్ చేస్తాయి నెంబర్ ప్లేట్ని బట్టి రికగ్నైజ్ చేస్తాయి నెక్స్ట్ ఇందులో ప్రత్యేకంగా డ్రోన్స్ ఉంటాయి ఎమర్జెన్సీ కిట్లు ఉంటాయి సో ఏదైనా సీసీటీవీ కెమెరాతో నిఘా ఏర్పాటు నిఘా ఏర్పాటు చేస్తుంటాయి మొత్తం దుబాయ్ కంట్రోల్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట ఈ యొక్క వెహికల్స్ సో ఈ అత్యవధికమైన టెక్నాలజీ గే వెహికల్స్ ఇవి సో నెక్స్ట్ ఎక్స్పో ట్వంటీ యు యూఏలో దుబాయ్లో జరుగుతున్న ఎక్స్పో ట్వంటీ ట్వంటీని ట్వంటీ మిలియన్ ట్వంటీ మిలియన్ పీపుల్ విజిట్ చేశారంట మూడు వందల ముప్పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఎనిమిది తొమ్మిది మంది రికవర్ అయ్యారు నెక్స్ట్ ఓమన్ విష్రానికి వెళ్దాం విషయానికి విష్రానికి ఎక్స్పాస్ కోసం గుడ్ న్యూస్ ఎక్స్పాస్ కోసం గుడ్ న్యూస్ అండి వర్క్ పర్మిట్ ఎక్స్పైర్ అయిపోయిన వారు సో ఎక్స్పైర్ అయి వారు సో ఎటువంటి ఫైన్ లేకుండా సెప్టెంబర్ ఒకటి వరకు సెప్టెంబర్ ఒకటి లోపు మీరు ఎటువంటి ఫైన్ లేకుండా మీరు రెండు చేయించుకోవచ్చు అంటే ఫైన్ ఉన్నా కూడా మాఫీ చేసేసారు ఒకవేళ మీకు ఫైన్ ఉన్నా కూడా మాఫీ చేసేసారు సెప్టెంబర్ ఒకటిలోపు మీరు ఎటువంటి ఫైన్ చెల్లించకుండా మీ యొక్క వీజా స్థితిని మార్చుకోవచ్చు సో ఈవెన్ ఇండియాలో మీరు ఉన్నా కూడా మీ యొక్క వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా ట్రై చేయండి మేబీ అయిపోయే అవకాశం ఉంది నెక్స్ట్ కొత్తగా కొత్తగా వామన్ కొత్తగా వామన్ వచ్చి ఏదైనా ఆర్థిక ప్రాబ్లమ్స్ వల్ల మీరు అక్కమ్మ రెండు అయిపోయారు అక్కమ్మ తయారు చేసుకోలేదు సో మీ మీద ఫైన్ ఉంటుంది మీ ఫైన్ కూడా మీరు రెండు ఎక్కువ ఫైన్ ఫైన్ వేయించకుండా మీరు రెండు చేసుకోవచ్చు సో నెక్స్ట్ జూన్ ఒకటి నుండి చూడండి వీసా యొక్క రుసుము తగ్గించారు కదా కొత్త వీసాలకి ఇవి ఈ కొత్త రుసుము తగ్గించిన ఈ కొత్త వీసాలు మనకి జూన్ ఒకటి నుండి జారీ చేయడం ప్రారంభిస్తారు సో వబసిటీ వమన్లో వొబసిటీతో బాగా అధిక అధిక పొట్ట బాగా ఒళ్ళు పెరుగు ఇబ్బంది పడుతుంటారు కదండి ఇటువంటి వాళ్ళు పచ్చమైన క్యాంపెయిన్ లాంచ్ చేశారు సో బ్రదర్ పొట్ట ఒళ్ళు తగ్గాలంటే బెస్ట్ ెస్ట్ ఎర్బలైఫ్ ప్రొటీషన్ వాడండి ఎర్బలైఫ్ ప్రొటీషన్ కావాలని కాంటాక్ట్ అవ్వండి సో ఎవరైతే నేనే మూడు నెలల్లో పద్దెనిమిది కిలోలు పరుగు తగ్గాను నెక్స్ట్ యుఏఈ వామన్ కి కొత్తగా ఒక ల్యాండ్ బార్డర్ ఓపెన్ చేశారండి అది ఓపెన్ అయిపోయింది సో పర్మిషన్ లేకుండా చెట్లు కొడుతున్న వ్యక్తి పైన అధికారులు చర్యలు తీసుకున్నారు సో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లో ఇరవై ఒక్క టన్నులు ఇరవై ఒక్క టన్నులు డ్రగ్స్ పట్టుకున్నారండి వామన్లు నెక్స్ట్ నూట యాభై కేసులు నమోదు అయ్యాయి రెండు వందల ఇరవై రెండు మంది రికవర్ అయ్యారు नेक्स्ट तो बैरन विशानकल बैरन विशानकल पे एडिशन फूड फेस्टिवल 6th एडिशन फूड फेस्टिवल स्टार्ट है इन द बैरनलो నూట ఇరవైకి పైగా రెస్టారెంట్లు పాల్గొంటున్నాయి ఇంటర్నేషనల్ ఈ లోకల్లో ఉన్న రెస్టారెంట్లు ఇంటర్నేషనల్ రెస్టారెంట్లు నూట ఇరవైకి పైగా ఈ పురు పుడి ఫెస్టివల్లో పాల్గొంటున్నాయి వివిధ రకాల వివిధ దేశాలు వివిధ రకాల యొక్క వంటకాలు ఇక్కడ ఆరిగించవచ్చు సో భోజన ప్రియులు ఎవరైతే ఉంటారో ఈ ఫెస్టివల్కి వెళ్ళొచ్చు సో నెక్స్ట్ రమాదాన్ టైంలో ఆహార ఉత్పత్తులు ప్రైజ్ పెంచి అమ్మకుండా నెక్స్ట్ ఆహార నిల్వలు ఎంతవరకు ఉన్నాయని చెప్పి అధికారులు సమీక్ష చేస్తున్నారు నెక్స్ట్ బెహ్రన్ నుండి బెహ్రన్ ఉక్రెన్ ఉక్రెయిన్ యొక్క సనాధులకి నిత్యావసర వస్తువులన్నీ అందిస్తున్నారండి సో ఫార్ములా వన్ రేస్ కారణంగా బెహరన్లో జరుగుతున్న ఫార్ములా వన్ రేస్ కారణంగా హోటల్ వాళ్ళకి లాభాల పంట పండిందని హోటల్స్ అన్నీ ఫుల్గా నిండిపోయాయి సో ఒక వెయ్యి పదహారు కేసులు నమోదయ్యాయి బెహరన్లో నెక్స్ట్ ఖతార్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఏప్రిల్ నుండి రమాదానం ప్రారంభం కాబోతుంది మినిమం వేజెస్ ఖత్తరులలో ఫిక్స్ చేసేసారండి ఒకవేళ మీకు ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఇవ్వకపోతే పద్దెనిమిది వందల రియల్ పద్దెనిమిది వందలు అంటే అదే వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రియల్ మీకు వరకు మీకు శాలరీ ఇవ్వాలి ఇది ఏ ఎటువంటి జాబ్ అయినా సరే ఇది మినిమం వేజెస్ అనమాట ఒకవేళ ఫుడ్ అకామిడేషన్ మీకు ఇస్తే మినిమం మీ సాలరీ వెయ్యి వెయ్యి రియాల్లో ఉంటాయి అయితే ఇంతకన్నా తక్కువ సాలరీకి ఎవరు వెళ్ళొద్దు అగ్రిమెంట్లు సంతకాలు పెట్టొద్దు సో అధికారులు కూడా చెకింగ్లు చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ ఆఫీసులపైన మినిమం వేజెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదని చెప్పి నెక్స్ట్ ఇంకో అంటే కత్తర్ వేర్జెన్ వ్యార్జిన్ గ్యాస్ ప్లాంట్ని ఇనాగ్రేట్ చేస్తున్నారంటే ఒకప్పుడు ఉండేది ఆపేశారు మళ్ళీ ప్రారంభిస్తున్నారు పెర్ డే పెర్ డేకి వచ్చి వన్ పాయింట్ ఫోర్ బిలియన్ క్యూబిక్ ఈ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుందండి ఈ గ్యాస్ ప్లాంట్ సో ఢిల్లీ నుండి దోహా వచ్చే ఒక ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కరాచీలో చేశారు సో పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు దోహా రావాలి ఢిల్లీ నుండి అయితే కార్గో పెట్టే ప్లేస్లో మంటలు అనమాట సో ఇది ప్రమాదం అని చెప్పి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కరాచీలో చేశారు సో కేసు వచ్చి డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ జనర విషయాలకి వెళ్ళాలి జనర విషయాలకు వెళ్తే సోలో చైనాలో ఒక ఘోర ప్రమాదం జరిగిందండి నూట ముప్పై మూడు మంది కలి బయలుదేరిన ఒక ఫ్లైట్ క్రాష్ అయిపోయింది కొండల్లో క్రాష్ అయిపోయింది మరణాలు ఇంకా వివరాలు ఇంకా తిరిగి రాలేదు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం యుద్ధం అప్పుడే ఆగిలాగేం కనపడలేదు చర్చలేం కొలిక్కి రావట్లేదు సో ఇదండి సంగతి మన సిల్స్టార్ జనంగా దాన్ని కొత్త కొత్త మోడల్ సారీస్ వచ్చాయండి సో కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఫోన్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తాయి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తాయి హోల్సేల్ ప్రైస్కి మన నెక్స్ట్ వీళ్ళు లబ్బైలు కలదా మాత్రు బాగా